హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో జీవిత సత్యం అనే కథని షేర్ చేసుకోబోతున్నాను. ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరకు వచ్చాడు. నానమ్మ, ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బాగుండట్లేదు. తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ మూకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్లో కూడా నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి. ఉపాధ్యాయులు తిడుతున్నారు. స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు అని తన బాధలన్నింటినీ ఏకరవు పెట్టసాగాడు. అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, చూడు నాన్న, నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని అలాగే తినగలవా అని అడిగింది. చీ, అస్సలు తినలేను అన్నాడు మనవడు. మరి కేవలం నీళ్లు త్రాగి జీవించగలవా అని నానమ్మ అడగ్గా లేదు అని జవాబిచ్చాడు మనవడు. కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా, మళ్ళీ అడిగింది నానమ్మ. అమ్మో, నా వల్ల కాదు, చెప్పాడు మనవడు. మరి ఉప్పు అని అడిగిన నానమ్మను, లేదు నానమ్మ, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించాడు మనవడు. బాబు, బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం, ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా. అదేవిధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితం అవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. మనం మన జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకు ఇలాగే మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ. ఇంతటితో జీవిత సత్యం అనే కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.